94 సంవత్సరంలో ప్రజల విశ్వాసాన్ని ఉంది ప్రజల విశ్వాసం తోటి పెద్ద మెజారిటీ తోటి గెలిచి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారిని 9 నెలలు తిరగకుండానే తనకి పిల్లనిచ్చి తనకు స్టేటస్ ఇచ్చి ఎన్టీ రామారావు అల్లుడని గౌరవం పొంది పిల్లనిచ్చిన మావగారిని కూడా చూడకుండా పచ్చ మీడియా సహకారంతో కుట్ర పన్ని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి పదవిని లాక్కుని అసెంబ్లీలో కనీసం మాట్లాడటానికి కూడా అక్కడ ఉన్నప్పుడు స్పీకర్గా ఉన్న వ్యక్తి యనమల రామకృష్ణుడితో అవకాశం ఇవ్వకుండా అవమానపరచడమే కాకుండా ఆయన ప్రజల మధ్యన నిరసన చేయడానికి ట్యాంక్ బండ్ రోడ్డు మీద నిరసన తెలియజేస్తూ ఉంటే వైస్రాయ్ హోటల్లోంచి ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించిన దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు ఆవాళ్ళు చెప్పులు వేయించి అతన్ని ఒక రకంగా చంపేసి అంటే చనిపోవటానికి పూర్తి కారణం బాధ్యత చంద్రబాబుదే అతను ఒక రకంగా చంపబడ్డాడని చెప్పడానికి కూడా ప్రజలెవరు కూడా అనుమానం పడట్లా అంత దుర్మార్గం చేసిన వ్యక్తి నేడు పాద పూర్తి చేస్తాను శకపురుషుడి జయంతి పేరిట రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడికి జన సమీకరణ చేయాలని పార్టీ నాయకులందరూ కూడా హాఫ్సూపర్ పడిపోతారు అంటే సిగ్గు సర్వం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడే తను బతుకుండగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని వెన్నుపోటు పొడిచి దుర్మార్గం చేసి అతను గుర్తు లాక్కుని పార్టీలు లాక్కుని ఆ గుర్తు లాక్కోటానికి అనేక దిగజారుడు కార్యక్రమాలు నిర్వహించి మ్యానిపులేట్ చేసి నీచాతి నీచమైన రాజకీయాలు చేసి ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని అతని పరిపాలనని 5 సంవత్సరాలు 2014 నుంచి 19 సంవత్సరం వరకు చూసిన పరిపాలన చూసిన తర్వాత ఈ దుర్మార్గుడికి మనం మళ్ళీ ఇంకోసారి మోసపోయి ఓట్లు వేసాం ఇతనికి సమాధి కట్టవలసిందే ఇతన్ని రాజకీయంగా సమాధి కట్టవలసిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజలందరూ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకే రకమైన తీర్పునిచ్చి అతన్ని రాజకీయ సమాధి చేశారు